वेलकम टू अत्त मरचुलू वीडियो लो नेन मी मुंदुकु तीसुकोच्चेसानु गार्लिक ब्रेड रेसिपी सो इक एटुवंटी आलस्यं लेकुंडा गार्लिक ब्रेड रेसिपी तयार चेसुकोवडानिकि कावाल्सिन पदार्थालेंटो तयारी विधानमेंटो चूसेद्दाम इदि चाला चाला क्विक ब्रेकफास्ट रेसिपी अंडि मनकि प्रिपेर चेसुकोवडानिकि 5 मिनट्स टाइम सरिपोतुंदि सो इक वीडियोलोकि वेल्लिपोदाम गार्लिक ब्रेड लेदा गार्लिक चीज ब्रेड ए विधंगा तयार चेसुकोवालो ई रोज वीडियो लो नेनु मीकु चूपिंचबोतुन्नानु सो मुंदुगा दानिकि कावाल्सिन पदार्थालु ब्रेड तीसुकुन्नानु इंदुलो वीट वैट मल्टीग्रेन मी इष्टमैंदि एदैना तीसुकोंडि ब्रेड अनेदि मी ऑप्शनल बटर खच्चितंगा मनकि दीनिकोसम बटर कावालंडि अलाने टेस्ट कि तग्गट्टु साल्ट पिंच सरिपोतुंदि अलाने ओक 10 वेल्लुल्लि रेब्बल्नि चला सन्नगा तरिगी पेट्टुकुन्नानु अलाने कसूरी मेथी अंडी मनं बिर्यानी की अट्ला वाड़तू उन्टाम कदा सो कसूरी मेथी मिर्याल पोड़ी चला ऑप्शनल अंडी इदी मीकु स्पाइसीनेस गा कुंचम कारम कारंगा कावाली अनुकुने वाळ्ळु याड चेसुकोवच्चु अलाने फाइनल गा चीज अंडी ई चीज नी नेनु मुक्कलगा कट चेसुकुन्नानु सो इला ఒక 4-5 చీజ్ క్యూబ్స్ అండి మీ దగ్గర చీజ్ స్లైసెస్ ఉంటే స్లైసెస్ తీసుకున్నా సరిపోతుంది సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో నేను మీకు చూపించేస్తాను ముందుగా నేను బటర్ ని తీసుకున్నానండి చూడండి బటర్ ని ఇలా మ్యాష్ చేసుకుంటున్నాను ఇది బైట సాల్టెడ్ బటర్ అన్నమాట సో ఇలా అనేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను చాప్ చేసుకున్న చాలా సన్నగా తరుక్కున్నాను వెల్లుల్లి రబ్బల్ని యాడ్ చేసుకుంటున్నాను అలానే చూడండి సాల్ట్ చాలా కొద్ది కొద్దిగా వేసుకుంటున్నానండి సాల్ట్ ఆల్్రెడీ బటర్ లో ఉంటది కాబట్టి రెండు పించ్లు వేసుకుంటున్నాను పెప్పర్ యాడ్ చేసుకుంటున్నాను పెప్పర్ అనేది మీ స్పైసీనెస్ కి తగ్గట్టు యాడ్ చేసుకోండి పెప్పర్ కూడా నేను 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను అలానే కసూరి మేతి యాడ్ చేసుకుంటున్నాను సో కసూరి మేతిని తీసుకొని ఇలా హ్యాండ్స్ మధ్యలో క్రష్ చేసి వేసుకోవడం వల్ల మనకి ఆకు మాత్రమే పడతదండి వేరేవన్నీ బయటకు వచ్చేస్తాయి ఈ కసూరి మేతి కూడా వేసి వీటన్నిటిని ఈ బటర్ తో సహా బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసుకున్నాం కదాండి ఇప్పుడు ప్రాసెస్ నేను చూపిస్తాను ఇక్కడ నేను 2 బ్రెడ్ స్లైసెస్ తీసేసుకున్నాను ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ముందుగా రెడీ చేసుకున్న ఈ గార్లిక్ బటర్ ని ఇలా అప్లై చేసుకుంటున్నాను మీరు గార్లిక్ ని కావాలంటే ఇలా పీసెస్ గా తినడం ఇష్టం లేకపోతే మీరు క్రష్ చేసి యాడ్ చేసుకోవచ్చుండి అది ఇంకా బాగుంటుంది సో ఇలా రెండు బ్రెడ్ స్లైసెస్ కి అప్లై చేసుకుంటున్నాను ఈ గార్లిక్ బటర్ ని ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇలా అప్లై చేసున్నాం కదండి సో వీటిని పక్కకు పెట్టేసుకుందాం అండ్ ఇంకొక బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇప్పుడు వీటి మీద మీ దగ్గర చీజ్ స్లైస్ ఉంటే స్లైస్ చేసుకోండి లేదా ఇలా నాలగా క్యూబ్స్ ఉంటే ఇలా చిన్న చిన్న పీసెస్ గా గాని లేకపోతే గ్రేట్ చేసుకొని అట్లైనా అప్లై చేసుకోండి ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇలా ప్రెస్ చేస్తున్నాను సో ఇప్పుడు మనకైతే బ్రెడ్ ని రెడీ చేసుకున్నామండి టోస్ట్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను సో బ్రెడ్ కైతే స్టఫ్ రెడీ చేసుకున్నాం కదండి సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే స్టవ్ ఆన్ చేసుకొని pan పెట్టుకొని ఇలా బ్రెడ్ స్లైసెస్ ని పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 2 అంటే 2 మినిట్స్ కుక్ చేసుకుందాం చూడండి 1 మినిట్ అయ్యింది సో ఇప్పుడు మూత తీసేసుకొని ఏం చేద్దాం అంటే ఇప్పుడు మళ్ళా బటర్ ని రెండో వైపు కూడా అప్లై చేసుకుందాం
చూసారా బటర్ ని ఇలా మరో వైపు కూడా అప్లై చేసుకున్నాను సో ఇప్పుడు నేను 1 బై 1 టర్న్ చేసుకుంటున్నాను చూసారా ఎంత రెడ్ గా టోస్ట్ అయిపోయిందో సో ఇప్పుడు మరలా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ టోస్ట్ అవనిద్దాం ఫ్రెండ్స్ 2 మినిట్స్ అయిపోయింది सो मन गार्लिक ब्रेड कूडा बागा टोस्ट अयिपोयिंदी इप्पुडु वीटिनि तीसेसुकुंदां सेपरेट गा चूसारा फ्रेंड्स चूडंडी मनकी गार्लिक ब्रेड रेडी अयिपोयिंदी सो नेनु ओकसारी कट चेसी चूपिस्तानु चूडंडी मन की लोपल चीज मोत्तम मेल्ट अंड अटु इटु उंडिंदी मीकु नच्चिते मीरु टमाटो केचप तो अलाने मायोनैस तो एंजॉय चेयोच्चु